ఈరోజు మన పాఠం క్రీస్తును ఎరుగని తరాలు, క్రీస్తును ఎరిగిన తరాలు. క్రీస్తును ఎరుగని తరాలు, క్రీస్తును ఎరిగిన తరాలు అనే ఒక అద్భుతమైన పాఠాన్ని ఈరోజు మనం పరిశుద్ధ గ్రంథంలో నుండి ఆలోచన చేద్దాం. ప్రియమైన దేవుని వారలారా, ఈరోజు క్రైస్తవ్యాన్ని మనం ఆలోచించగలిగితే ఎక్కువగా ప్రార్థన చేసుకోవడంలో కొనసాగుతున్నారే కానీ దేవుని వాక్యాన్ని నేర్చుకోవాలని కానీ ఆ వాక్య ప్రకారంగా నడుచుకుంటూ అనేక మందికి ఆ మాటలు ప్రకటించాలని కానీ ఆశ కలిగిలేరు. దాదాపుగా చాలామంది క్రైస్తవ్యానికి నేర్పించింది ఏంటంటే మనం ఏం చేయకపోయినా ప్రార్థన చేసుకుంటే మనకు అంతే చాలు. ప్రార్థనలో మనం అంతా ఎదగాలి, ప్రార్థన అనుభవం మనకి బాగా ఉండాలి అని క్రైస్తవులకు బోధించారు. ఆ కారణాన్ని బట్టి ఈరోజు క్రైస్తవ్యంలో ఎక్కువ మంది ప్రార్థనకే పరిమితం అయిపోయారు. ఏది చేయకపోయినా ప్రార్థన చేసుకుంటే మనకు అంతే చాలు, మనం పరలోకానికి వెళ్ళిపోతాం అనే ఆలోచనతో ఈరోజు క్రైస్తవుల్లో చాలామంది ఉన్నారు. ప్రియులారా, దీనికి ఆధారంగా ఉండే ఒక వచనం కూడా బైబిల్లో ఉంది. వాళ్ళు అలా మాట్లాడుతున్నారంటే దేనిని బట్టి వాళ్ళు అలా మాట్లాడుతున్నారో ఒక వాక్యం చూస్తే మనకు అర్థమవుతుంది. తిమోతికి వ్రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 1వ వచనం నుండి మనం చూడగలిగితే, మనము సంపూర్ణ భక్తియు మాన్యతయు కలిగి నెమ్మదిగాను సుఖముగాను బ్రతుకు నిమిత్తము అన్నిటికంటే ముఖ్యముగా మనుషులందరి కొరకును రాజుల కొరకును అధికారులందరి కొరకును విజ్ఞాపనములను ప్రార్థనలను యాచనలను కృతజ్ఞతాస్తుతులను చేయవలెనని హెచ్చరించుచున్నాను. ఇక్కడ మనం ఈ వచనాన్ని జాగ్రత్తగా పరిశీలిస్తే పౌలు గారు తిమోతికి ఉత్తరాన్ని రాస్తూ మనము సంపూర్ణ భక్తియు అని ప్రారంభించాడు. మనము సంపూర్ణ భక్తియు మాన్యతయు కలిగి సుఖముగాను నెమ్మదిగాను జీవించాలంటే ప్రార్థన చేయండి. అన్నింటికంటే ముఖ్యంగా మీరేం చేయాలి? ప్రార్థనలు, విజ్ఞాపనలు చేయాలి. విజ్ఞాపన అన్నా ప్రార్థన, ఇతరుల కొరకు చేసేది విజ్ఞాపన, మన కొరకు చేసుకునేది ప్రార్థన. ఆలోచించండి, అన్నిటికంటే ముఖ్యముగా అన్నాడు కాబట్టి ఇక ప్రార్థనే మనకు చాలు. ఇక్కడ ఏమన్నానంటే అన్నిటికంటే ముఖ్యముగా మనము ప్రార్థన చేయాలి. ఇది దేవుని దృష్టికి అనుకూలమైనది కనుక ప్రార్థన చేసుకుంటే చాలు, అన్నిటికంటే ముఖ్యంగా ప్రార్థన కావాలి. చూస్తే అక్కడ ఉంది అన్నిటికంటే ముఖ్యముగా అనుంది గనక మనం ఏమి చేయాల్సిన అవసరం లేదు, ముఖ్యంగా ప్రార్థన చేసుకుంటే మనకు చాలు. దేవుడు మనల్ని అంగీకరిస్తాడు, మనం పరలోకానికి వెళ్ళిపోతామనే ఆలోచనతో చాలామంది ఉన్నారండి. ఇక్కడ ప్రారంభంలో ఉన్న మాట మీరు చూస్తే సంపూర్ణ భక్తి అన్నాడు. మనము సంపూర్ణ భక్తి కలిగి ఉండాలంటే, భక్తిలో సంపూర్ణలం కావాలంటే ఏం చేయమంటున్నాడు? ప్రార్థన చేయమంటున్నాడు. బాగా వినాలి. ఇక ప్రార్థన మించి మనం ఏం చేయకూడదు, ఏం అవసరం లేదని కాదు. అక్కడ భక్తిలో మీరు సంపూర్ణులు కావాలంటే ప్రార్థన కావాలి. మనము సంపూర్ణ భక్తియు మాన్యతయు కలిగి నెమ్మదిగా సుఖముగా జీవించుట కొరకు మీరు అన్నిటికంటే ముఖ్యంగా ఏం చేయమన్నాడు? ప్రార్థన చేయాలి. ఏమంటే దేవుడు మన విషయంలో కోరుకుంటున్నది కేవలం ఒక భక్తిలో సంపూర్ణంగా ఉంటే సరిపోద్దా? ఇక్కడ భక్తిని గూర్చే మాట్లాడుతున్నాడు. జాగ్రత్తగా ఆలోచించాలి. ఒక వచనాన్ని తీసుకొని ఇక అదే మనం చేయాలనుకోవద్దు. ఇది చేస్తే చాలు అని మనం ఎప్పుడు కూడా అక్కడ సర్దుకోకూడదు. భక్తిలో సంపూర్ణులం కావాలంటే ప్రార్థన కావాలని చెప్తున్నాడు. అక్కడ మనం భక్తిగా బ్రతకాలంటే ఏముండాలి? మన బ్రతుకులో ప్రార్థన ఉండాలి. ప్రార్థన ఎప్పుడైతే మనం చేసుకోకుండా మన కార్యక్రమాలు చేసుకుంటూ అలా గడిపేస్తున్నామో ఉన్న భక్తి కాస్త పోతుంది. మనం ప్రార్థన చేసుకుంటున్నప్పుడు ఏమండి, భక్తిలో మనం సంపూర్ణులం అయ్యే అవకాశం ఉంది.
నేను చెప్పే మాట మీకు అర్థం కావాలి. భక్తిలో సంపూర్ణులు కావాలంటే అన్నిటికంటే ముఖ్యంగా ప్రార్థన కావాలి. అంటే అన్ని వద్దని కాదు, దేవుని కోసం చేసేవి వద్దని కాదు, వాటిలో ముఖ్యంగా ప్రార్థన కావాలి. భక్తిలో నీవు సంపూర్ణత సాధించాలంటే భక్తి కొరకు ప్రార్థన. ఇక భక్తిలో సంపూర్ణం అయితే సరిపోతుందా? ఇంకా దేవుడు ఎన్నో విషయాలు చెప్పాడు బైబిల్ గ్రంథంలో. ఇంకా ఎందులో మనం సంపూర్ణం కావాలి? ఎఫేసియులకు రాసిన పత్రిక 4:11 మనమందరము క్రైస్తవులారా, మనమందరము ఇక్కడ విశ్వాస విషయములోను దేవుని కుమారుని గూర్చిన జ్ఞానము విషయములోను ఏకత్వము పొంది సంపూర్ణ పురుషుల మగు వరకు, చూసారండి, అనగా క్రీస్తునకు కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత కలవారమగుటకు ఆయన ఇలాగు నియమించను. భక్తిలోనే కాదు, మనం ఇంకా కొన్ని విషయాల్లో సంపూర్ణతను సాధించాలి. అక్కడ భక్తిని గురించి మాట్లాడుతూ ప్రార్థన చేయమన్నాడు. అన్నిటికంటే ముఖ్యంగా ప్రార్థన, భక్తి కోసం. భక్తిలో మనం సంపూర్ణులు కావడం కోసం ప్రార్థన కావాలి. తరువాత విశ్వాస విషయములోను జ్ఞానము విషయములో కూడా మనం ఏం కావాలి? సంపూర్ణులు కావాలి. బాగా ఆలోచించాలి మీరు. విశ్వాస విషయములోను, తర్వాత దేవుని గూర్చిన జ్ఞానం విషయంలో కూడా మనం ఏం చేయాలి? సంపూర్ణం కావాలి. మరి దానికి ఏం కావాలి? వాక్యం కావాలి. అంతే కదండి, విశ్వాసం మనకి ఎప్పుడు అభివృద్ధి పొందుతుందండి? వినుట వలన విశ్వాసం కలుగుతుంది. విశ్వాసంలో మనం పరిపూర్ణులం సంపూర్ణులం కావాలంటే బాగా దేవుని వాక్యాన్ని విని నేర్చుకోవాలి. అప్పుడు విశ్వాసంలో మనం సంపూర్ణులం అవుతాము, తర్వాత జ్ఞానం విషయంలో కూడా సంపూర్ణులం అవుతాం. భక్తిలో సంపూర్ణుడు కావాలంటే ప్రార్థన చేయి. ఇంక అది ఒక్కటే సరిపోతుంది, ఇంకేం మన బ్రతుకులు అవసరం లేదనుకుంటే పొరపాటు పడుతున్నాం. భక్తిలో సంపూర్ణత సాధించాలని దేవుడు కోరుకున్నాడు, అలాగే విశ్వాస విషయములోను దేవుని గూర్చిన జ్ఞానము విషయంలో కూడా మనం ఏం సాధించాలి? సంపూర్ణత సాధించాలి. చూసారా, భక్తిలోను తర్వాత విశ్వాసములోను జ్ఞానములో సంపూర్ణులం కావాలి. అంతేనా, ఇంకేమైనా ఉందా? అదే అధ్యాయము ఎఫేసియులకు రాసిన పత్రిక 4:13 కూడా చూడండి ప్రియులారా. 13 పరిశుద్ధులు సంపూర్ణులగునట్లు. అంటే పరిశుద్ధులు, పరిశుద్ధతలో ఏం కావాలి చెప్పండి? సంపూర్ణులు కావాలి. పరిశుద్ధతలో మనం సంపూర్ణులు కావాలి అంటే మన ప్రవర్తన బాగుండాలి. అప్పుడు పరిశుద్ధులు సంపూర్ణులు కావాలంటే ప్రవర్తన, అంతే కదండి. భక్తిలో సంపూర్ణులు కావాలంటే ప్రార్థన, విశ్వాసములోను జ్ఞానములోను సంపూర్ణులు కావాలంటే వాక్యము, పరిశుద్ధతలో సంపూర్ణులు కావాలంటే మన ప్రవర్తన బాగుండాలి. ఇంకా చూడండి 1 యోహాను 4:18 ప్రేమలో ఏముండదట, అంటే ఇక్కడ ప్రేమను గురించి చెప్తున్నాడు. ప్రేమలో భయం ఉండదు, అంతేకాదు పరిపూర్ణమైన ప్రేమ భయమును వెళ్ళగొట్టును. అంటే ఏమండి, ప్రేమలో భయం ఉండదు. దేవుని పిల్లలమైన మనం లోకంలో దేనికి భయపడకూడదు, దేవునికి భయపడాలి. బాగా ఆలోచించాలి. ప్రేమలో ఏముండదు అంటున్నాడు? భయం ఉండదు. పరిపూర్ణమైన ప్రేమ భయమును వెళ్ళగొట్టును అన్నాడు. అంటే ప్రేమలో మనం ఏమవ్వాలి? పరిపూర్ణులం కావాలి. పరిపూర్ణమైన ప్రేమ అంటున్నాడు, ప్రేమలో పరిపూర్ణులం కావాలి, విశ్వాస విషయంలో పరిపూర్ణులం కావాలి, జ్ఞానం విషయంలో పరిపూర్ణులం కావాలి, దేవుని గురించినటువంటి అన్ని విషయాలలో భక్తి విషయంలో కూడా మనం పరిపూర్ణులం కావాలి. ఒక్క వచనాన్ని చూపించి ప్రార్థన చాలు అంటే ఎలా? చూసారా, మనము సంపూర్ణ భక్తి కలిగి బ్రతకాలంటే ప్రార్థన చేయండి అన్నాడు. అక్కడే ఆగిపోయింది క్రైస్తవ్యం. దేవుని గూర్చిన జ్ఞానంలో ఎదుగుతున్నారా? ప్రేమలో ఎదుగుతున్నారా? విశ్వాసంలో ఎదుగుతున్నారా? పరిశుద్ధతలో ఎదుగుతున్నారా? ఆలోచించండి. ఎదగాలి, మనల్ని మనం ప్రశ్నించుకోవాలి. ఏదో ఒక వాక్యం దగ్గర మనం ఆగిపోతే ఎలా? ప్రభువు నామమున ప్రార్థన చేయువాడు ఎవడో వాడే రక్షింపబడిననుంది. ఇంకా ప్రార్థన చేసుకుంటూనే ఉంటావా నీ జీవితం అంతా?
రక్షించబడాలంటే ఎన్ని చేయాలి? విశ్వాసం ఉంచాలి. యేసునందు విశ్వాసం ఉంచుము, నీవును నీ ఇంటి వారు రక్షించబడుదురు అన్నాడు. నమ్మి బాప్తిజమం పొందాలి అన్నాడు రక్షించబడడానికి. ప్రార్థన చేయాలి, ప్రభువును ఒప్పుకోవాలి, అంతము వరకు సహించాలి. ఇవన్నీ చేయాలి మనం రక్షించబడాలంటే. మరి ఎందులో మనం సంపూర్ణులు కావాలంటే ఇవి ఇప్పుడు చెప్పాడు. ఇవన్నీ వీటన్నిటిలో మనం సంపూర్ణులం కావాలి. భక్తి, ప్రార్థన వలన మన భక్తిని పెంపొందించుకుంటాం పిల్లలారా. అందుకే దేవుని పిల్లలమైన మనం ఎడతెగకుండా ప్రార్థన చేయాలి. ఆ రోజు ఆదిమ సంఘం అపోస్తులుల బోధలోను, ఎందులోనండి? అపోస్తులుల బోధ. మరి అపోస్తులుల బోధ ఎక్కడుంది? వెతుక్కోవాలి మనమే. ఆ రోజు సంఘం అపోస్తులుల బోధలో అభివృద్ధి పొందింది. ఈరోజు అపోస్తులుల బోధ ఎక్కడుంది? నేను ఒక ప్రశ్న మీకు వేస్తాను. దశమ భాగం అంటున్నాం, అది ఎవరి బోధ? మోషే గారి బోధ. అపోస్తులుల బోధ ఏంటి? వర్ధిల్లిన కొలది నువ్వు దేవునికి ఇవ్వాలి. చూసారా? ఈరోజు చాలామంది అపోస్తులుల బోధలో ఉన్నారు. అదే అపోస్తులుల బోధలో కనిపించడం లేదు, మోషే బోధనే పట్టుకుంటున్నారు. అంటే దశమ భాగం ఇవ్వద్దని నేను అనడం లేదు. దాన్ని ఇవ్వు, దానికంటే ఎక్కువ ఇవ్వు. దశమ భాగం ఇవ్వడం తప్పని నేను అనడం లేదు. దానికంటే ఇంకా నువ్వు వర్ధిల్లిన కొలది ఇంకా ఎక్కువలోకి వెళ్ళాలి. సజీవ యాగముగా చివరికి నీ శరీరాన్ని దేవునికి సమర్పించే స్థితికి వెళ్ళాలి. అంతేగాని ఒకే చోట గట్టి పెట్టుకుని ఇప్పుడు ఉండకూడదు. మనం క్రొత్త నిబంధనలో ఉన్నాం. ఆ రోజు ఇది అర్థం చేసుకున్నటువంటి ఆదిమ సంఘం తమకున్న చరస్థిరాస్తులన్నీ కూడా అమ్మేశారు. ఎందుకో తెలుసా? వారి ద్వారానే ప్రపంచవ్యాప్తం కావాలి వాక్యం, కనుక వారికి ఉన్నదంతా త్యాగం చేయవలసి వచ్చింది. మాసిదోనియా సంఘాన్ని చూడండి, సామర్థ్యము కంటే ఎక్కువ ఇచ్చారట. వాళ్ళు ఎక్కడో ఒక దశమ భాగం దగ్గరే ఆగిపోలేదు. దశమ భాగం ఇవ్వటం తప్పు అని నేను అనడం లేదు, అక్కడే ఆగిపోవడం తప్పు. మనం అపోస్తులుల బోధ ఏంటి? బోధలోను, సహవాసములోను, రొట్టె విరుచుటలోను, ప్రార్థన చేయటంలోను మనం ఎడతెగకుండా ఉండాలి. అప్పుడే మనం పరలోకానికి వెళ్ళగలుగుతాం పిల్లలారా. నేను బాప్తిస్మం ఇచ్చేటప్పుడు ప్రతి మనిషికి ఇది జ్ఞాపకం చేస్తాను. బాప్తిస్మం తీసుకున్న తర్వాత నువ్వు నడుచుకోవలసినటువంటి పద్ధతులు ఇవి. ప్రియమైన దేవుని వారిలా ఆలోచించండి. నేను ఎందుకు ఇవన్నీ చెప్తున్నానంటే ప్రతి విషయంలో మనకు అవగాహన ఉండాలి. ఏదో ఒక మాట దగ్గర మనం ఆగిపోతే దేవుడు మనకు అర్థం కాదు, బైబిల్ మనకు అర్థం కాదు, ఆ దేవుని మనసు ఏంటో మనం తెలుసుకోలేము. భక్తిలో సంపూర్ణం కావాలనుకున్న దేవుడు విశ్వాసములోను, జ్ఞానములోను, పరిశుద్ధతలోను, ప్రేమలో కూడా మనం సంపూర్ణత సాధించాలని దేవుడు కోరుకుంటున్నాడు. మనం చదువుకున్న మొదటి తిమోతి పత్రికలో ఇంకా క్రిందికి వస్తే దేవుడు ఇంకా ఏం కోరుకుంటున్నాడు మన విషయంలో ఉంది. అక్కడే వ్రాయబడి ఉంది, మనుషులందరూ రక్షణ పొంది. 4వ వచనంలో ఉంది, అక్కడే మొదటిమోతి 2:4 పైన భక్తిని గురించి చెప్పిన తర్వాత అక్కడే మీరు ఉండకూడదు నాయన, ఇంకా ఎదగాలని చెబుతూ మనుషులందరూ రక్షణ పొంది సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానము కలవారై ఉండవలెనని ఇచ్చేయించుచున్నాను. ఇచ్చేయించుచున్నాడు దేవుడు. ఇచ్చే అంటే కోరిక. చూసారండి, మనుషులందరూ రక్షణ పొందాలి, రక్షణ పొందిన వారు సత్యమును గూర్చిన అనుభవం. సత్యం అంటే ఏంటండి? వాక్యం. వాక్యంలో మనకేముండాలి? అనుభవం ఉండాలి. భక్తి ఉండాలి, వాక్యంలో అనుభవం ఉండాలని చెప్తున్నాడు. అక్కడ పైన భక్తిని గురించి చెప్పాడు, తర్వాత వాక్యంలో అనుభవం గురించి చెప్తున్నాడు. ఆలోచించండి ప్రియులారా, మనం దేవుని జ్ఞానాన్ని నేర్చుకుంటున్నాం. జ్ఞానం వస్తే సరిపోదు, భక్తి ఉండాలి. అవునా? భక్తి ఉంటే సరిపోదు, దేవుని గురించిన జ్ఞానం ఉండాలి, రెండూ ఉండాలి. ఎందుకో తెలుసా? జ్ఞానం లేకపోతే బైబిల్లో ఒక భయంకరమైన మాట ఉంది, జ్ఞానము లేనివాడు దేవుని విసర్జించి నాశనమైపోతాడు. భక్తితో పాటు మనకు ఉండవలసింది జ్ఞానం. జ్ఞానము లేనివాడు దేవుని విసర్జించి నాశనమైపోతాడు. కనుక భక్తి కావాలి, జ్ఞానము కావాలి. వీటన్నిటిలో మనం ఎదగాలి, ఎదగాలండి. భక్తి పెంపొందాలంటే ప్రార్థన ఎప్పుడు రోజు చేయాలి. జ్ఞానంలో ఎదగాలంటే ఏమంటే సత్య విషయమైన జ్ఞానంలో మనం అనుభవం తెచ్చుకోవాలంటే ప్రతిరోజు వాక్యాన్ని చదవాలి, ప్రతిరోజు వాక్యాన్ని వినాలి.
సౌలు గారి కోరిక ఏంటో చూడండి. ఒకసారి కొలసీలకు రాసిన పత్రిక 1:28 ప్రతి నమ్మకమైన సేవకుడికి సంఘం పట్ల ఇలాంటి కోరిక ఉండాలండి. చూడండి కొలసీ 1:28 ప్రతి మనుషుని క్రీస్తునందు సంపూర్ణునిగా చేసి ఆ క్రీస్తు ఎదుట నిలవబెట్టవలెనని సమస్త విధములైన జ్ఞానముతో మేము ప్రతి మనిషికి బుద్ధి చెప్పుచు ప్రతి మనుషునికి బోధించుచు ఆయనను ప్రకటించుతున్నాం. చూసారు ఆయన కోరిక ఏంటో తెలుసా? ప్రతి మనుషుని క్రీస్తునందు ఏం చేయాలట? సంపూర్ణునిగా చేయాలి. ఆలోచించండి ప్రియులారా, అందుకే ప్రతి మనుషునికి బోధించుచున్నాము, బుద్ధి చెబుతున్నాము. పౌలు గారి కోరిక ఇది. పౌలు గారి కోరికే కాదు, దేవుని కోరిక కూడా. ఈ మాట వ్రాయించింది ఎవరు పౌలు చేత? దేవుడు. దేవుని కోరిక ఏంటి? మనమంతా ఏమవ్వాలి? సంపూర్ణులం కావాలి. ఇప్పుడు చెప్పిన అన్ని విషయంలో మనం సంపూర్ణత సాధించాలి. దేవుని గురించిన జ్ఞానం విషయంలో కూడా సంపూర్ణత సాధించాలి. అంటే ఒక విషయం పైన ఒక పరిపూర్ణమైన అవగాహన మనకు ఉండాలి. క్రీస్తును ఎరుగని తరాలు, క్రీస్తును ఎరిగిన తరాలు. చూద్దాం ప్రియులారా, ఈ క్రీస్తును ఎరుగని తరాలు, ఎరిగిన తరాలను గురించి యేసుక్రీస్తు వారే ఒకరోజు శిష్యులతో మాట్లాడుతూ ఉన్నారు. ఏం చెప్తున్నారో ఒకసారి బైబిల్లో లూకాసు వార్త, ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా చూడండి. లూకాసు వార్త 10:23-24 కూడా చదవండి. అప్పుడు ఆయన తన శిష్యుల వైపు తిరిగి, మీరు చూచుచున్న వాటిని చూచు కన్నులు ధన్యములైనవి, అనేక మంది ప్రవక్తలను రాజులను మీరు చూచుచున్నవి చూడగోరి చూడకయు వినగోరి వినకయు ఉండిరని మీతో చెప్పుచున్నానని. నేను చూసారా, ఏకాంతంగా ఉన్నప్పుడు వాళ్ళకు ఒక విషయం చెప్తున్నాడండి. యేసుక్రీస్తు వారు ఏకాంతంగా ఉన్నప్పుడు తన శిష్యులను పిలుచుకొని ఒక అద్భుతమైన విషయాన్ని చెప్తున్నాడు. ఏంటో తెలుసా? శిష్యులారా, మీరు ఎన్నో చూస్తున్నారు. ఏం చూశారండి శిష్యులు? రోగులను బాగు చేయడం చూశారు. సూచక క్రియలు, మహత్కార్యాలు, అద్భుత కార్యాలు, ఆ రోగులను స్వస్థపరచడం, చనిపోయిన వారిని తిరిగి లేపటం, ఎన్ని అద్భుతాలండి. మీరు చూస్తున్నారే ఎన్నో అద్భుతాలు, మీరు చూచుచున్న వీటిని చూడగోరు వారు ధన్యులు అని చెప్పాడు. మంచిదే. అయితే ఇంతకుముందు ఎంతోమంది భూమి మీద ఉన్నటువంటి ప్రవక్తలు క్రీస్తుకు పూర్వం, ఏమంటే క్రీస్తుకు ముందటి తరాల గురించి మాట్లాడుతున్నాడు. క్రీస్తును ఎరుగని తరాలంటే యేసుక్రీస్తును శరీరధారిగా ఎరుగని తరాలు. యేసుక్రీస్తుని గురించి ఎరగకపోవడం కాదు, శరీరధారిగా ఎరుగిన తరాలు, ఆయన కార్యాలను చూడని తరాలు. ఇంకా చెప్పాలండి, అవునా? మీరు చూచుచున్న వాటిని ఎంతోమంది ప్రవక్తలు చూడాలనుకున్నారు, మీరు చూచుచున్న వాటిని ఎంతోమంది రాజులు చూడాలనుకున్నారు, కానీ వాళ్ళు చూడలేకపోయారు. మీరు చూస్తున్నారు ఈ తరంలో, కానీ ముందటి తరాలను ఆలోచిస్తే ఎంతోమంది ప్రవక్తలు ఈ కార్యాలు చూడాలనుకున్నారు, ఈ మాటలు వినాలనుకున్నారు, కానీ వాళ్ళకి ఆ భాగ్యం దొరకలేదని యేసుక్రీస్తు వారు చెప్తున్నారండి. క్రీస్తును ఎరుగని తరాలంటే శరీరధారిగా ఎరుగని తరాలు. ఆయన అద్భుతాలు, ఆయన సూచక క్రియలను చూడని, ఆయన బోధ వినని తరాలండి అవి. ఆయన మాటలు వినని తరాలు. ఆశపడ్డారంటండి వాళ్ళు. మీరు చూచుచున్న వాటిని చూడాలని, మీరు వింటున్న ఈ అద్భుతమైన మహాజ్ఞానపు మాటలు వినాలని ఎంతోమంది ఎన్నో తరాల వారు ఆశపడ్డారు, కానీ వాళ్ళకి ఆ భాగ్యం అనేది దక్కలేదు అంటున్నాడండి. నేను ఒక మాట చెప్తాను ప్రియులారా, యేసుక్రీస్తును శరీరధారిగా వాళ్ళు ఎరగకపోయినా, ఆయన అద్భుతాలు చూడకపోయినా, ఆయన బోధ వినకపోయినా, వాళ్ళు బ్రతికిన తీరు చూస్తే అద్భుతం, ఆశ్చర్యం. యేసుక్రీస్తు గురించి వాళ్ళకి తెలియదని కాదు, యేసుక్రీస్తు గురించి చెప్పబడింది ప్రవక్తలకు. మీరు బైబిల్లో చూస్తే యేసుక్రీస్తుని గురించి ధర్మశాస్త్రంలో ఉంది, ఇంకా ప్రవక్తల గ్రంథాల్లో ఉంది, కీర్తనల గ్రంథాల్లో కూడా ఉంది. అంతే కదండి, కీర్తన గ్రంథంలో కూడా ఉంది. యేసుక్రీస్తే చెప్పారు నన్ను గూర్చి, మోషే ధర్మశాస్త్రములోను,
నన్ను గూర్చి ప్రవక్తల గ్రంథాలలోను నన్ను గూర్చి కీర్తనల్లోను వ్రాయబడినవి నెరవేరని నేను వచ్చానన్నాడు. అంటే ఆ ప్రవక్తలకు క్రీస్తు గురించి తెలుసా? తెలుసు. కానీ ఆయన్ను చూడలేదు, ఆయన అద్భుతాలను చూడలేదు, ఆయన బోధ వినలేదు. ఆ భాగ్యం వాళ్ళకు దొరకలేదు. కానీ వాళ్ళు పరితపించిపోయారని యేసుక్రీస్తును చూడాలని. మా తరంలోనే ఆయన పుడితే, మా తరంలో పుట్టి అద్భుతాలు మహత్కార్యాలు చేస్తే, ఆ బోధ చేస్తే మేము వినాలని ఆశపడ్డారు. కానీ వాళ్ళు మాత్రం వాళ్ళ ఆశ తీర్చుకోలేకపోయారు, వాళ్ళ ఆశ నెరవేరలేదు. యేసుక్రీస్తుని గురించి మోషే చెప్తున్నాడు చూడండి. మోషేకు తెలుసు యేసుక్రీస్తు గురించి, కాకపోతే శరీరధారిగా ఆయన చూడలేదు. అపోస్తుల కార్యముల గ్రంథం ఆనాడు మోషే చెప్పిన సంగతిని పెంతెకొస్తు పండుగ దినాన పేతురు గారు చెప్తున్నారు చూడండి. మోషే ఏం చెప్పాడో అపోస్తుల కార్యములు 3:22 నుండి చూడండి ప్రియులారా. మోషే ఇట్లా నేను ప్రభు అయిన దేవుడు నా వంటి ఒక ప్రవక్తను మీ సహోదరులలో నుండి మీ కొరకు పుట్టిస్తాడు. ఆయన మీతో ఏమి చెప్పినను అన్ని విషయములలో మీరు ఆయన మాటలు వినవలెను. ఆ ప్రవక్త మాట విననివాడు ప్రజలలో ఉండకుండా సర్వనాశనమైపోతాడు. చూసారా, యేసుక్రీస్తును గురించి ఎవరు చెప్పారండి? మోషే చెప్పాడు. మోషే ఇట్లా నేను అన్నాడు చూసారా, పెద్ద పెద్ద అక్షరాల్లో మోషే ఇట్లా నేను. ఏం చెప్పాడు మోషే? దేవుడు నా వంటి ఒక ప్రవక్తను మీ సహోదరులు మీ కొరకు పుట్టిస్తాడు. అంటే యేసు పుడతాడన్న సంగతి తెలుసా మోషేకు? తెలుసండి. నా వంటి ఒక ప్రవక్తను పుట్టిస్తాడు మీలో. నా వంటి ప్రవక్త అంటే, నా వంటి ఒక ప్రవక్త అంటే ఆయన లక్షణాలు, ఆయన క్యారెక్టర్ కలిగిన వాడు. మోషే క్యారెక్టర్ ఏంటి? నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడని దేవుడు సాక్ష్యం ఇచ్చాడు మోషే గురించి, అవునా? తర్వాత భూప్రజలందరిలో మిక్కిలి సాత్వికుడని సాక్ష్యం పొందాడు దేవుని చేత. ఎవరు? మోషే. అలాంటి ప్రవక్తేనట యేసుక్రీస్తు కూడా. అందుకే క్రీస్తుని గురించి కూడా ఏముందండి, దేవుని ఇల్లంతటిలో మోషే నమ్మకంగా ఉన్నట్లు తన కుమారుడు కూడా ఆయన ఇంటి మీద నమ్మకముగా ఉన్నాడు అని ఉంది. మోషే భూప్రజలందరిలో సాత్వికుడైతే యేసుక్రీస్తు వారు ఏమన్నారు? నేను సాత్వికుడను, దీన మనసు గలవాడను, కనుక మీ మీద నా కాడి ఎత్తుకుని నా యొద్ద నేర్చుకోండి, భూమి మీద ఎలా బ్రతకాలో నా యొద్దకు వచ్చి నేర్చుకోండి అంటున్నాడండి. మోషే లాంటి క్యారెక్టర్ కలిగిన వాడు ఎవరు? యేసుక్రీస్తు. ఆ యేసుక్రీస్తు గురించి మోషే చెప్తున్నాడు ఇశ్రాయేలీలకు. ఇశ్రాయేలీలకు అన్నాడు చెప్పబడిన మాట పేతురు గారు ఆ రోజు పెంతెకొస్తు పండుగ దినాన యూదులకు చెప్తున్నారండి. బాగా ఆలోచించాలి ప్రియమైన దేవుని వారిలా. ఆయన చెప్పిన మాటలు వినాలి మీరంతా. అద్భుతమైన మాటలు చెప్తాడు ఆయన. ఆయన చెప్పిన మాటలు ప్రతి ఒక్కడు వినాలి, విని తీరాల్సిందే. ఆ ప్రవక్త మాట వినని వాడు ప్రజలలో ఉండకుండా సర్వనాశ. అంటే మోషే యొక్క ఒక ఆలోచన ఉంది, మీ కొరకు మీ సహోదరులు పుట్టిస్తాడంటే అర్థం ఏంటి? ఇశ్రాయేలీలో నుంచి వస్తాడని అర్థం, అంతే కదండి. ఆ వస్తే ఆ యేసుక్రీస్తుని చూడాలని మోషే ఎంతో పరితపించిపోయి ఉంటాడండి. ఆయన గొప్ప గొప్ప సంగతులు చెప్తాడు, ఆ మాటలు మీరు వినాలి లేకపోతే నాశనం అయిపోతారు అంటున్నాడంటే ఆ మాటలు ఎంతో గొప్పవన్న సంగతి కూడా మోషేకు తెలుసు. ఆశపడ్డాడు కానీ మోషే కోరిక తీరలేదండి. హెబ్రీలకు రాసిన పత్రిక 11:24 మోషే శరీరధారిగా యేసుక్రీస్తుని ఎరగకపోయినా, ఆయనను చూడకపోయినా, ఆయన అద్భుతాలు చూడకపోయినా, ఆయన బోధ వినకపోయినా ఎలా బ్రతికాడో చూడండి. మోషే జాగ్రత్తగా చూడాలి, క్రీస్తుకు ముందున్న తరాలు, క్రీస్తుని ఎరుగని తరాల వారు ఆ యేసుక్రీస్తు కోసం ఎంత గొప్పగా బ్రతికారో ఒక్కసారి మీరు ఈ వచనాన్ని చూడాలి. అందరూ చూడండి హెబ్రీ పత్రిక 11:24 మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకొని అల్పకాలము పాపభోగమును అనుభవించుట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుట మేలని ఎంచి ఫరో కుమార్తె యొక్క కుమారుడని అనిపించుకునుటకు ఒప్పుకోలేదు. ఎందుకంటే అతడు ప్రతిఫలముగా కలగబో బహుమానమునందు దృష్టి ఉంచను. ఏంటండి మాట? మోషే యేసుక్రీస్తును శరీరధారిగా చూడలేదు, కానీ యేసుక్రీస్తు గురించి మోషేకు తెలుసు. ఎలా తెలుసు? ఇక్కడ ఏం చదివామండి? మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి
ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నిందే గొప్ప భాగ్యం అనుకున్నారట. ఇది క్రీస్తుని గురించి మోషేకి తెలుసా? క్రీస్తు విషయమైన నింద అంటున్నాడు. చూసారా, యేసు పుట్టింది ఎప్పుడండి? 2000 సంవత్సరాల క్రితం. మోషే అంతకుముందు 1500 సంవత్సరాల కాలంలో ఉన్నవాడు. నేటికి 3500 సంవత్సరాల క్రిందట మోషే ఉన్నాడు. 2000 సంవత్సరాల కాలంలో యేసుక్రీస్తు భూమి మీదకి వచ్చాడు. 1500 సంవత్సరాలకు ముందే ఆ క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకున్నాడట. ఎవరు చెప్పరేవండి? మోషే. క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యం అనుకున్నాడండి. అసలు క్రీస్తు గురించి మోషేకి ఎలా తెలుసు అని మీరు అనుకుంటున్నారా? తెలుసండి. కాకపోతే శరీరధారిగా చూడలేదు, కానీ యేసుక్రీస్తు వారు ఇస్రాయేలీల మధ్యనే వాళ్ళని వెంబడిస్తున్నట్టుగా బైబిల్లో ఉంది. కొరింథీ మొదటి పత్రికలో మీరు చూస్తే 10వ అధ్యాయంలో ఏమండి 4వ వచనం చదవండి ఒకసారి. యేసుక్రీస్తు మోషేకి ఎలా తెలుసో చూడండి ఒకసారి. 1 కొరింథీ 10:4, అందరూ ఆత్మ సంబంధమైన ఒకే పానీయమును పానము చేసిరి ఏలయనగా. ఇక్కడి నుంచి అంటలేయించండి, తమ్మును వెంబడించిన ఆత్మ సంబంధమైన బండలోని త్రాగిరి ఆ బండ క్రీస్తే. అంటే ఇస్రాయేలీలను వెంబడిస్తున్నాడట ఒక ఆయన. ఎవరో యేసుక్రీస్తు అట ఇస్రాయేలీలను ఏం చేస్తున్నాడు? వెంబడిస్తున్నాడట. తమ్మును వెంబడించిన ఆత్మ సంబంధమైన బండలోనిది త్రాగిరి ఆ బండ ఎవరట? క్రీస్తే. అంటే క్రీస్తు ఇస్రాయేలీలను ఏం చేస్తున్నాడు? వెంబడిస్తున్నాడు, కానీ ఇస్రాయేలీని చూడలేదు. మోషేకి తెలుసు మన వెంటే క్రీస్తు ఉన్నాడన్న సంగతి. అందుకే బండతో మాట్లాడమంటే మోషే ఏం చేశాడు? బండని కొట్టాడు. నా కొడుకునే కొడతావా అని మోషేని ఏమన్నాడు తెలుసా? నీవు కానాను దేశంలో ప్రవేశించు. ఆ బండ క్రీస్తుకు సాదృశ్యంగా ఉంది. నా కుమారుని కొడతావా మాట్లాడమంటే, మాట్లాడటం ఏంటంటే బండతో మాట్లాడటం ఏంటంటే కుమారుడితో మాట్లాడమంటున్నాడు. నా కుమారుడితో మాట్లాడు, నీకు నీళ్ళు వస్తాయంటే ఆయన ఏం చేశాడు? తొందరపాట్లో కొట్టాడు. నీ కొడుకు నీ కళ్ళ ముందు కూడా తూరుకుంటావా? మీరు చెప్పండి ఇక్కడ వాళ్ళు, మీ కొడుకుని వాడు తప్పే చేసినా ఎవడైనా కొడితే అది మీరు చూస్తే, మీ కళ్ళతో మీరు చూస్తే ఏం చేస్తారు? చితక బాధయ్యారు. ఎంత కోపం వస్తుందండి? మరి తన కొడుకును, ప్రియమైన కుమారుణ్ణి కొట్టినప్పుడు ఊరుకుంటాడా? నేను మాట్లాడమంటే నువ్వు కొడతావేంటి? నా కుమారుని కొడతావా? నువ్వు కనాను దేశానికి వెళ్ళు. బోరుమని ఏడ్చాడండి. తప్పు అయిపోయిందని మోషే. కానీ కుదరదు, నేను మాట ఇచ్చేశాను, కాకపోతే చూడు కళ్ళతో. ఎత్తైన పర్వతం మీద ఉండి చూశాడండి, కానీ అందులోకి వెళ్ళే భాగ్యం మాత్రం ఆయనకు దొరకలేదు. అంటే మోషేకు యేసుక్రీస్తు తెలుసా అంటే ఎందుకు తెలియదు? వెంబడిస్తున్నాడట. ఆత్మగా ఉండి, ఆత్మ అంటే కళ్ళకు కనపడదు కదండి. ఇప్పుడు పరిశుద్ధాత్మ మనలోనే ఉన్నాడు, మనతోనే ఉన్నాడు. చూడగలమా మనం? చూడలేము. ఇది ఎలాగో ఆ రోజు మోషే కూడా అలాగనే క్రీస్తు అయితే వెంబడిస్తున్నాడు, కానీ ఆయన తెలియదండి, శరీరధారిగా చూడలేదు.